ఈరోజు మనం చదువుకోబోయే పాఠం బదిలీ అప్నీ సోచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం పాఠం చదువుకుందాం. సంయుక్త రాష్ట్ర సంఘ్ మే పెహ్లీ బార్ ఐసా హువా, 13 వర్ష్ కి ఏక్ లడ్కీని సభీకో సోచనే పర్ మజ్బూర్ కర్ దియా. కిసి కే పాస్ భీ ఉస్కే సవాలోం కా జవాబ్ నహీ థా. అప్నే సవాలోం సే సబ్కో సోచనే పర్ మజ్బూర్ కర్నే వాలీ ఉస్ లడ్కీ కా నామ్ యుగరత్న శ్రీవాస్తవ్ హై. భారత్ కీ ఇస్ లడ్కీ పర్ సబ్కో గర్వ్ హై. సితంబర్ 2009 మే సంయుక్త రాష్ట్ర సంఘ్ మే యుగరత్న శ్రీవాస్తవ్ నే భాషణ దేతే హువే ఇస్ తరహ కహా, హిమాలయ పిఘల్తా జా రహా హై, ధ్రువీయ భాలూ మర్తే జా రహే హై, హర్ 5 మే సే 2 వ్యక్తియోం కో పీనే కా సాఫ్ పానీ నహీ మిల్తా హై. ఆజ్ హమ్ ఉన్ పేడ్ పౌధోం కో ఖోనే కే కగార్ పర్ హై జో లుప్త్ హోతే జా రహే హై. ప్రశాంత్ మహాసాగర్ కే పానీ కా స్తర్ బఢ్తా జా రహా హై. క్యా హమ్ అప్నే భవిష్య కీ పీఢీ కో యహీ దేనే జా రహే హై? బిల్కుల్ నహీ. హమారే పూర్వజో నే హమే స్వచ్ఛ ఔర్ స్వస్థ గ్రహ దియా థా, ఔర్ హమ్ క్యా కర్ రహే హై? హమ్ అప్నే భవిష్య కీ పీఢీ కో ప్రదూషిత్ ఔర్ బిగడీ హువీ ధర్తీ దేనే జా రహే హై. క్యా ఐసా కర్నా ఠీక్ హై? సోచో, ధ్యాన్ లగాకర్ సోచో. ఆదరణీయ సభాజనో, అబ్ సమయ ఆ గయా హై కీ హమ్ కుచ్ కదమ్ ఉఠాయే. హమే అప్నీ ధర్తీ బచానీ హోగీ, అప్నే లియే హీ నహీ బల్కి భవిష్య కే లియే భీ. యహ కామ్ యహాన్ నహీ హోగా తో కహాన్ హోగా, అబ్ నహీ హోగా తో కబ్ హోగా, హమ్ నహీ కరేంగే తో కౌన్ కరేగా. హమారా అబ్సే నివేదన్ హై, ఆప్ హమారీ ఆవాజ్ సునో. భవిష్య కే లియే మజబూత్ ఇరాదోం కీ జరూరత్ హై, మజబూత్ నేతృత్వ కీ జరూరత్ హై. హైటెక్ సమాజ్ బనా లేనా యా బ్యాంకో మే కరోడో రూపే జమా కర్నే సే హమ్ అప్నీ ధర్తీ నహీ బచా సక్తే. యహాన్ హమ్ పర్యావరణ కీ సమస్యా సుల్ఝానే కే లియే హీ ఏకత్రిత్ నహీ హువే హై, బల్కి లోగోం కీ సోచ్ బదల్నే కే లియే భీ ఏకత్రిత్ హువే హై. అబ్ హర్ బాలక్ కో పర్యావరణ కీ శిక్షా కే ప్రతి జాగరూక్ కర్నా హోగా. హర్ కక్షా కీ కితాబో మే పర్యావరణ కే పాఠ అవశ్య హోనే చాహియే. వికాస్ కో రోక్నే కే లియే మే నహీ కహతీ, మే యహ కహనా చాహతీ హూం జైవమిత్ర తక్నీకో మే బఢోత్రీ హోనీ చాహియే జో సస్తీ ఔర్ అచ్ఛీ హో. ఐసే సంసాధనో కా ఉపయోగ హోనా చాహియే జో పునః ప్రాప్త కియే జా సక్తే హై. మే దునియా కే సభీ నేతాఓం సే 2 ప్రశ్న పూఛనా చాహతీ హూం. క్యా పర్యావరణీయ సమస్యాఓం కీ పెహచాన్ కిసీ భౌగోళిక్ రాజనీతిక్ సీమాఓం ఔర్ ఆయు సమూహం కే దాయరే మే హోతీ హై? మేరా ఉత్తర్ నిశ్చిత్ తౌర్ పర్ నహీ హై. ఇసీలియే తో సంయుక్త రాష్ట్ర సంఘ్ హై, వే ఐసే ముద్దోం పర్ ఏక్ దూసరే సే బాత్చీత్ కర్వాయ్. ఇస్ బాత్చీత్ మే బచ్చో ఔర్ యువకో కీ ఆవాజ్ భీ షామిల్ కీ జాయ్. యది రాష్ట్ర కీ సురక్షా శాంతి ఔర్ ఆర్థిక్ వికాస్ హీ ఆప్కే లియే జరూరీ హై తో పర్యావరణీయ బదలావ్ జరూరీ ముద్దా క్యూ నహీ హోనా చాహియే? మే ఆశా కర్తీ హూం కీ సంయుక్త రాష్ట్ర సంఘ్ మానవీయ దృష్టికోణ సే సోచేగా, పురాణీ బాతోం కో భులాకర్ నయే కదమ్ ఉఠాయేగా. అబ్ హమారే హాత్ మే కేవల్ వర్తమాన్ ఔర్ భవిష్య హై. అబ్ హమే కుచ్ ఐసా కర్నా హోగా జిస్సే భవిష్య కా సంరక్షణ హో. ఆదరణీయ నేతాగణ్, జబ్ ఆప్ కోయీ నీతి బనాయే తో హమ్ నాదాన్ బచ్చోం ఔర్ లుప్త్ హోతే జానవరోం కే బారే మే భీ సోచే. మహాత్మా గాంధీ నే కహా థా, ధర్తీ కే పాస్ సభీ కీ ఆవశ్యక్తాఓం కీ పూర్తి కర్నే కీ క్షమతా హై, కిసీ కే లాలచ్ కీ నహీ. పక్షి ఆస్మాన్ మే ఉడతా హై, మచ్లీ పానీ మే తైర్తీ హై, చీతా తేజీ సే దౌడతా హై, లేకిన్ ఈశ్వర్ నే హమే వరదాన్ కే రూప్ మే సోచనే కే లియే బుద్ధి దీ హై. ఇసే హమ్ పరివర్తన్ ఔర్ సుధార్ దోనో లా సక్తే హై. చలో అబ్ హమ్ ఆగే బడే, అప్నీ జన్మభూమి కో బచా లే, అప్నే ఘర్ కో బచా లే, అప్నీ ధర్తీ కో బచా లే. ధన్యవాద్. ఈ పాఠం అర్థం మనం ఇప్పుడు తెలుగులో తెలుసుకుందాం. బదిలీ అప్నీ సోచ్ అంటే మన ఆలోచనల్ని, ఆలోచన విధానాన్ని మార్చుకుందామని, మన థింకింగ్ ప్రాసెస్ని, మన థాట్ని మార్చుకుందాం అని. లెసన్ మొదట్లో ఇచ్చిన పిక్చర్లో
చూస్తే ఏంటంటే ఒక చిన్న అమ్మాయి, స్కూల్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి వెనకాల స్కూల్ బ్యాగ్ వేసుకుని ఉంది. తన చేతిలో ఒక చిన్న కుక్కపిల్ల ఉంది. అమ్మాయి ఏదో ఆలోచిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహే హే అంటే చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయని అడుగుతూ, చిత్రమే ఏక్ లడ్కీ హే జో స్కూల్ యూనిఫార్మ్ మే హే ఉస్కే పీచే స్కూల్ కా బస్తా లగా హువా హే వా అప్నే హాతో మే ఏక్ కుత్తే కే పిల్లే కో లియే రాస్తే సే జా రహీ హే. అంటే చిత్రంలో ఒక స్కూల్ యూనిఫార్మ్ లో ఉన్నటువంటి అమ్మాయి ఉంది, తన వెనక స్కూల్ బ్యాగ్ ని వేసుకుని ఉంది. ఆ అమ్మాయి చిన్న కుక్కపిల్లను ఎత్తుకుని నడుచుకుంటూ వెళ్తుంది. లడ్కీ క్యా కర్ రహీ హోగి అంటే అమ్మాయి ఏం చేస్తూ ఉండొచ్చు అని అంటే, రాస్తే మీ దిఖే ఏక్ కుత్తే కే పిల్లేకు జోకి షాయద్ ఘాయల్ అవస్థా మే హే ఉస్కి సహాయతా కర్నే కే ఉద్దేశ్య సే లడ్కీ ఉసే ఉఠాకర్ అప్నే సాత్ లే జా రహీ హోగి. అంటే దారిలో కనిపించిన కుక్కపిల్లకి, బహుశా గాయపడి ఉన్న కుక్కపిల్లకి సాయం చేద్దాం అన్న ఉద్దేశంతో అమ్మాయి దాన్ని ఎత్తుకుని తనతో పాటు తీసుకెళ్తూ ఉండొచ్చు. వా క్యా సోచ రహీ హోగి, అమ్మాయి ఏం ఆలోచిస్తూ ఉండొచ్చు అంటే, లడ్కీ సోచ రహీ హోగి హమారీ తర ఇన్ జానవరం కో భీ జీనే కా అధికార్ హే కిస్ ప్రకార్ సే ఇస్ పిల్లే కి రక్షా కియా జా సక్తా హై యహీ సోచ రహీ హోగి. అమ్మాయి ఆలోచిస్తూ ఉండొచ్చు, అరే మనలాగే జంతువు కూడా జీవించే అధికారం ఉంది కదా, దీన్ని ఎలాగా రక్షించాలి, ఏ విధంగా దీన్ని సంరక్షణ చేయాలి అనే ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇక పాట ఉద్దేశం చూస్తే, సర్వే జన సుఖినో భవంతు అంటే సమస్త జనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని. ఇస్కే లియే పర్యావరణ్ ఏవం భూమి సంరక్షణ్ ఆవశ్యక్ హే ప్రకృతి సంరక్షణ్ మే హమ్ సబ్ అప్ని అప్ని జిమ్మదారీ నిభా సకే. సమస్త జనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అంటే, ఇది జరగాలంటే భూమి మరియు పర్యావరణం యొక్క సంరక్షణ చాలా అవసరం. మనం సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలి అంటే ముందు మనం నివసిస్తున్న భూమి, మన చుట్టూ ఉన్న వాతావరణం స్వచ్ఛంగా ఉండాలి. కాబట్టి మన ప్రకృతిని సంరక్షించడంలో ప్రతి ఒక్కరూ మన వంతు బాధ్యతను నిర్వర్తించుతాం. ప్రస్తుత పాఠంలో కూడా పర్యావరణ సంరక్షణ గురించే ప్రస్తావించడం జరిగింది. ఈరోజు మనం చదువుకోబోయే పాఠ్యాంశం భారతదేశానికి చెందినటువంటి యుగరత్న శ్రీవాస్తవ్ అనే 13 ఏళ్ల అమ్మాయి ఐక్యరాజ్య సమితిలో చేసిన అద్భుతమైన ఉపన్యాసం గురించి. ముందుగా మనం సంయుక్త రాష్ట్ర అంటే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ గురించి తెలుసుకుందాం. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి కొరకు దీన్ని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక సామాజిక అభివృద్ధి, మానవ హక్కులు తదితర అంశాలపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ ఇది. 1945లో స్థాపించబడినటువంటి ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం 193 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ సభ ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో పక్షం రోజుల పాటు సమావేశమవుతుంది. ఇందులో అనేక దేశాల నేతలు, ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సమావేశాల్లో అనేక అంశాల మీద చర్చ జరుగుతుంది. 2009 సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి శిఖరాగ్ర సమావేశాల్లో వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్ అనే అంశం మీద మాట్లాడటానికి భారతదేశంలోని లక్నోకి చెందినటువంటి 13 ఏళ్ల యుగరత్న శ్రీవాస్తవ్ ఇన్వైట్ చేయబడింది. తరుమిత్ర అనబడే ఒక ఎన్జిఓ సంస్థలో సభ్యురాలైనటువంటి ఈ అమ్మాయి, 9వ తరగతి చదువుతున్న అమ్మాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలను రిప్రజెంట్ చేసింది. ఆ సమ్మిట్లో ఎన్నో దేశాల అధినేతలను ఆలోచింపజేసినటువంటి ఆ అద్భుతమైన స్పీచే, తను చేసినటువంటి ఆ అద్భుతమైన స్పీచే ఈరోజు మన పాఠ్యాంశం. ఇక పాఠం చదువుకుందాం మనం. సంయుక్త రాష్ట్ర సంఘ్ మే పెహ్లీ బార్ ఏసా హువా 13 వర్ష్ కి ఏక్ లడ్కీ ని సభీకో సోచనే పర్ మజ్బూర్ కర్ దియా. అంటే ఐక్యరాజ్య సమితిలో మొదటిసారిగా ఇలా జరిగింది. 13 ఏళ్ళ ఒక అమ్మాయి అందరినీ ఆలోచించడానికి బాధ్యుల్ని చేసింది, అంటే అందరినీ ఆలోచించేట్టుగా చేసింది. కిసీకి పాస్ భీ ఉస్కే సవాలం కా జవాబ్ నహీ థా అంటే ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నలకి ఎవరి వద్ద సమాధానం లేకపోయింది. అంటే ఎవరు అమ్మాయి రేస్ చేసిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోయారు. సభలో ఉన్న ప్రముఖులంతా ఆ ప్రశ్నలకి మౌనంగా ఉండిపోయారు. అప్నే సవాలం సే సబ్కో సోచనే పర్ మజ్బూర్ కర్నే వాలి ఉస్ లడ్కీ కా నామ్ యుగరత్న శ్రీవాస్తవ్ హే భారత్ కి ఇస్ లడ్కీ పర్ సబ్కో గర్వ్ హే. తన ప్రశ్నలతో అందరినీ ఆలోచింపచేసిన ఆ అమ్మాయి పేరు యుగరత్న శ్రీవాస్తవ్. భారతదేశానికి చెందినటువంటి ఈ అమ్మాయిని చూసి అందరూ ఎంతో గర్వపడ్డారు. సితంబర్ 2009 సంయుక్త రాష్ట్ర సంఘ్ మే యుగరత్న శ్రీవాస్తవ్ నే భాషణ్ దేతే హువే ఇస్ తరహ కహా హిమాలయ పిఘల్తా జా రహా హే ధ్రువీ భాలు మర్తే జా రహే హే. అంటే సెప్టెంబర్ 2009లో ఐక్యరాజ్య సమితి యుఎన్లో యుగరత్న శ్రీవాస్తవ్ ఉపన్యసిస్తూ ఇలా అంది, హిమాలయాలు కరిగిపోతున్నాయి, ధ్రువ ప్రాంతాల ఎలుగుబంటు,
అంటే పోలార్ బెర్స్ చనిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సంగతి మన అందరికీ తెలుసు కదా. దానివల్ల మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. మంచు కరిగిపోవడం వల్ల ఆ ప్రాంతాల్లో నివసించే జంతువులు, పోలార్ బెర్స్ లాంటి అనేక జంతువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అలాగే చాలా జంతువులు చనిపోతున్నాయి. ఆ విషయమే యుగరత్న ఇక్కడ ప్రస్తావించింది. హర్ పాంచ్ మీసే తో వ్యక్తియోం కు పీనే కా సాఫ్ పానీ నహీ మిల్తా, అంటే ప్రతి ఐదుగురిలో ఇద్దరికి తాగటానికి మంచి నీరు, ప్యూర్ వాటర్, డ్రింకింగ్ వాటరు దొరకట్లేదు. పొల్యూషన్ వల్ల ఎటు చూసినా పీల్చే గాలి, తాగే నీరు సైతం కలుషితమైపోతున్నాయి కదా. ప్రపంచంలో ప్రతి ఐదుగురిలో ఇద్దరికి, అంటే ఇంచుమించు సగం జనాభాకి తాగడానికి స్వచ్ఛమైన నీరు కూడా దొరకటం లేదు. ఆజ్ హమ్ ఉన్ పేడ్ పౌధోం కు హోనే కే కగార్ పర్ హై జో లుప్త్ హోతే జా రహే హై. ఈ రోజున మనం అంతరించిపోబోతున్నటువంటి ఆ చెట్లు వృక్షాలను కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నాం. అంటే భూమి మీద ఉన్నటువంటి అనేక వృక్షజాతులు అంతరించిపోతున్నాయి. ఎన్నో ప్లాంట్ స్పీషీస్ ఎక్స్టింట్ అయిపోతున్నాయి. ప్రకృతి ప్రసాదించిన ఎన్నో వృక్షజాతులని కోల్పోయే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రశాంత్ మహాసాగర్ కి పానీ కాస్తారు బడతా హీ జా రహా హై, అంటే ప్రశాంత్ మహాసాగర్ అంటే పసిఫిక్ ఓషన్లోని నీటి మట్టం, పానీ కాస్తారు అంటే నీటి మట్టం విపరీతంగా పెరిగిపోతుంది. దీనికి కారణం వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాటి వల్ల మంచు పర్వతాలు కరిగిపోవటమే దీనికి కారణం. ఈ మంచు పర్వతాలు కరిగిపోయి సముద్రాల నీటి మట్టం పెరిగిపోతే క్రమేపీ పరిసర భూభాగాలన్నీ జలమయం అయిపోతాయి. తర్వాత యుగరత్న అడుగుతుంది, క్యా హమ్ అప్నే భవిష్యకి పీడీకో యహీ దేనే జా రహే హై? బిల్కుల్ నహీ. ఏంటి, మనం మన భవిష్యత్ తరాలకు, ఫ్యూచర్ జనరేషన్స్కి దీన్నే ఇవ్వబోతున్నామా? ఖచ్చితంగా కాదు. హమారే పూర్వజో నే హమే స్వచ్ఛ ఆర్ స్వస్థ గ్రహ దియా హై ఆర్ హమ్ క్యా కర్ రహే హై, అంటే మన పూర్వీకులు, మన ముందు జనరేషన్స్ వారు మనకు ఒక స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన గ్రహాన్ని, అంటే ఒక ప్యూర్ అండ్ హెల్తీ ప్లానెట్ని మనకి ఇచ్చారు. మరి మనం ఏం చేస్తున్నాం? హమ్ అప్నే భవిష్యకి పీడీకు ప్రదూషిత్ ఔర్ బిగ్డి హువీ ధర్తీ దేనే జా రహే హై, అంటే మనం మన భవిష్యత్ తరాలకు కలుషితమైన, ఇంకా చెడిపోయిన భూమిని, అంటే పొల్యూటెడ్ అండ్ డిస్ట్రాయిడ్ ఎర్త్ని ఇవ్వబోతున్నామా అని ప్రశ్నిస్తుంది. క్యా ఎసా కన్నా ఠీక్ హే? సోచో, ధ్యాన్ లగాకర్ సోచో. ఏంటి, ఈ విధంగా చేయడం కరెక్టా, సరైందా? ఆలోచించండి, బాగా దృష్టి పెట్టి, అంటే డీప్గా ఆలోచించండి అని యుగరత్న ఐక్యరాజ్య సమితిలో ప్రశ్నించింది. ఆదరణీయ సభాజనం, అబ్ సమయ ఆ గయా హే కి హమ్ కుచ్ కదమ్ ఉఠాయే, అంటే ఆదరణీయులైన సభాజన్ ద్వారా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. హమే అప్నీ ధర్తీ బచానీ హోగీ, అప్నే లియే హీ నహీ బల్కి భవిష్యకే లియే భీ, మనం మన భూమాతను రక్షించుకోవాలి, మన గురించే కాదు మన భవిష్యత్ తరాల గురించి కూడాను. యహ కామ్ యహా నహీ హోగా తో కహా హోగా, అబ్ నహీ హోగా తో కబ్ హోగా, హమ్ నహీ కరేంగే తో కౌన్ కరేగా. ఇంకా ప్రశ్నిస్తుంది, ఈ పని ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ అవ్వగలదు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జరుగుతుంది, మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు అంటూ యుగరత్న ప్రపంచాధినేతలందరినీ ప్రశ్నించింది. తర్వాత యుగరత్న ఈ విధంగా అంది, హమారా ఆప్సే నివేదన్ హే, ఆప్ హమారీ ఆవాజ్ సునో, భవిష్య కే లియే మజబూత్ ఇరాదోం కి జరూరత్ హే, మజబూత్ నేతృత్వ కి జరూరత్ హే, అంటే మా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే మీతో, మీరు అంటే ఇక్కడ దేశాధినేతలందరితోనూ, మా అంటే తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రపంచంలోని పిల్లలందరి విన్నపం ఏంటంటే, మీరు మా వాయిస్ని వినండి, మా స్వరాన్ని, మా గలాన్ని వినండి. భవిష్యత్తు కొరకు దృఢమైన సంకల్పం చేయవలసిన అవసరం చాలా ఉంది. ఒక దృఢమైన నేతృత్వం, అంటే స్ట్రాంగ్ లీడర్షిప్ యొక్క ఆవశ్యకత కూడా చాలా ఉంది అని అంది. హైటెక్ సమాజ్ బనాలిన యా బ్యాంకో మే కరోడో రూపాయ జమా కన్నేసే హమ్ అప్నీ ధర్తీ నహీ బచా సక్తే, అంటే హైటెక్ సమాజాన్ని నిర్మించుకోవడం, అంటే టెక్నాలజీ పరంగా ఎంతో ఉన్నతి చెందిన సమాజాన్ని నిర్మించుకోవడం, ఏర్పాటు చేసుకోవడం, లేదా బ్యాంకుల్లో కోట్ల రూపాయలను జమ చేసుకోవడం వల్ల మనం మన భూమిని కాపాడుకోలేము. యహహం పర్యావరణ కి సమస్య సుల్ఝానే కే లియే హీ ఏకత్రిత్ నహీ హువే హై బల్కి లోగోం కి సోచ్ బదల్నే కే లియే భీ ఏకత్రిత్ హువే హై, అంటే ఇక్కడ మనం కేవలం పర్యావరణ సమస్యల్ని చర్చించుకోవడానికి మాత్రమే కలుసుకోలేదు, ఏకత్రితులం అవలేదు, మానవుల ఆలోచన విధానాన్ని, ఆలోచనల్ని మార్చడానికి కూడా మనం ఇక్కడికి ఒక తాటిపైకి వచ్చాము.
अब हर बालक को पर्यावरण की शिक्षा के प्रति जागरूक करना होगा। हर कक्षा की किताबों में पर्यावरण के पाठ अवश्य होने चाहिए। इपड़ो प्रति पिल्लवाड़ एवरी चाइल्ड पर्यावरण अंटे एनविरॉन्मेंटल स्टडीज गुरिंची अवेयरनेस प्रति पिल्लवाड़ी की अंदिंचाली तेलियपरचाली। ప్రతి క్లాస్ పుస్తకాల్లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించిన లెసన్స్ పాఠాలు తప్పకుండా ఉండాలి। వికాస్ కో రోక్నే కే లియే మే నహీ కేతి మే యహ కేనా చాతీ హూ జైవమిత్ర తక్నీకో మే బడోత్రీ హోనీ చాహియే జో సస్తీ ఔర్ అచ్చీ హో ఐసే సంసాధనో కా ఉపయోగ్ హోనా చాహియే జో పునః ప్రాప్త్ కియే జా సక్తే హై అంటే వికాసాన్ని డెవలప్మెంట్ని ఆపమని నేను చెప్పటం లేదు। నేను కేవలం ఏమంటున్నానంటే జైవమిత్ర అంటే ఎకో ఫ్రెండ్లీ టెక్నిక్స్ ఏవైతే చీప్ అండ్ బెస్ట్ టెక్నిక్స్ ఉంటాయో వాటిలో పెరుగుదల ఉండాలి। ఎలాంటి రిసోర్సెస్ల ఉపయోగం జరగాలంటే వాటి పునరుత్పత్తి జరిగేటట్టుగా ఉండాలి, అంటే రెన్యూవబుల్ రిసోర్సెస్ యొక్క ఉపయోగం జరగాలి। పునరుత్పాదక వనరులు మనకు తెలుసు కదా, భూమి మీద రెండు రకాల న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి, ఒకటి రెన్యూవబుల్, మరొకటి నాన్ రెన్యూవబుల్। రెన్యూవబుల్లో మనం సన్లైట్, వాటర్, విండ్ ఇలాంటివన్నీ వస్తాయి। నాన్ రెన్యూవబుల్లో పెట్రోలియం, కోల్ లాంటివన్నీ వస్తాయి। మనకి సూర్యరశ్మి లాంటివి పుష్కలంగా లభిస్తాయి, కానీ పెట్రోలియం పదార్థాలు లాంటివి ఏవైతే ఉంటాయో అవి మనకి ఎన్నో వేల సంవత్సరాలు పట్టేస్తాయి వాటిని మళ్ళీ పునరుత్పాదన వాటికి జరగాలని। కాబట్టి మనం సోలార్ ఎనర్జీ లాంటి రిసోర్సెస్ని వాడుకుంటూ మనం డెవలప్మెంట్ వైపుకి ప్రయాణించాలి। దీనివల్ల కాలుష్యం కూడా ఉండదు, అలాగే ఇవి చీప్ అండ్ బెస్ట్ కూడా ఉంటాయి। మే దునియాకే సభీ నేతాంసే తో ప్రశ్న పూచనా చాతీ హూ। తర్వాత యుగరత్నం ఏమంటుందంటే, నేను ప్రపంచంలో ఉన్న అందరి నేతల్ని రెండు ప్రశ్నల్ని అడగాలని అనుకుంటున్నాను। అవేంటంటే, క్యా పర్యావరణీయ సమస్యకి పహచాన్ కిసీ భౌగోళిక రాజనీతిక సీమాఓ ఔర్ ఆయు సమూహంకి దాయరేమే హోతీ హే। తనేం ప్రశ్నిస్తుందంటే, ఏంటి పర్యావరణ సమస్యల యొక్క గుర్తింపు భౌగోళిక, రాజకీయ, వయో సమూహాల పరిధిలో దాని పరిధికి సంబంధించి ఉంటాయా, అంటే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ యొక్క ఐడెంటిఫికేషన్ జియోగ్రఫికలు, పొలిటికలు, ఇంకా ఏజ్ గ్రూప్స్ ఆ లిమిట్స్లో ఉంటుందా అని, అంటే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఎటువంటి పరిధులకే లోబడి ఉండవు, వాటి సంబంధం మొత్తం ప్రపంచం దానిలోని సభ్యులందరితో ముడిపడి ఉంటుంది। మేరా ఉత్తర్ నిశ్చిత్ తౌర్ పర్ నహీ హై। తనేమంటుందంటే, యుగరత్న కూడా అదే చెప్తుంది, ఏమంటే నా ఆన్సర్ అయితే ఖచ్చితంగా కాదు అని, ఎందుకంటే పర్యావరణ సమస్యలు సంబంధం కొన్ని ప్రాంతాలకు కొన్ని దేశాలకు సంబంధించింది కాదు, ఇది అన్ని దేశాలకు సంబంధించింది, అది రాజకీయ పరిధులకి లోబడి ఉండదు, అలాగే దీనికి ఏజ్తో సంబంధం కూడా లేదు, చిన్న పెద్ద అందరూ దీంట్లో భాగస్వాములే। ఇసీలియేతో సంయుక్త రాష్ట్ర సంఘే పే ఐసే ముద్దం పర్ ఏక్ దూసరేసే బాత్చీత్ కర్వాయ్, ఇస్ బాత్చీత్ మే బచ్చో ఔర్ యువకోంకి ఆవాజ్ భీ షామిల్ కీ జాయ్। అసలు ఇందు గురించే కదా ఐక్యరాజ్య సమితి ఉంది, ఇలాంటి ఇష్యూస్ గురించి ఒక దేశంతో ఇంకో దేశం మాట్లాడేటే అలాంటి అవకాశాలని ఐక్యరాజ్య సమితి కల్పించాలి। అటువంటి సందర్భాల్లో పిల్లలు ఇంకా యువకుల వాయిస్ని వాళ్ళ గళాన్ని కూడా చేర్చాలని యుగరత్న అంటుంది। యుగరత్న రెండో ప్రశ్న ఏమడిగిందంటే, యది రాష్ట్రకి సురక్ష శాంతి ఔర్ ఆర్థిక వికాస్ హీ ఆప్కే లియే జరూరీ హే తో పర్యావరణ బద్లావ్ జరూరీ ముద్దా క్యూ నహీ హోనా చాహియే। అంటే దేశం శాంతి భద్రతలు, ఆర్థిక వికాసము, అంటే కంట్రీ పీస్ అండ్ సెక్యూరిటీ, అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ లాంటి విషయాలు మీకు ఇంపార్టెంట్ అయితే, మరి ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వాతావరణ మార్పులు మీకు ఇంపార్టెంట్ ఇష్యూ, మెయిన్ ఎజెండా ఎందుకు అవ్వకూడదు అని అడిగింది, అని ప్రశ్నించింది। మే ఆశా కర్తీ హూ కి సంయుక్త రాష్ట్ర సంఘ్ మానవీయ దృష్టికోణసే సోచేగా పురాణీ బాతోం కో భులాకర్ నయే కదం ఉఠాయేగా, అబ్ హమారే హాత్ మే కేవల్ వర్తమాన్ ఔర్ భవిష్య హై, అబ్ హమే కుచ్ ఐసా కర్నా హోగా జిసే భవిష్యకి సంరక్షణ హో। యుగరత్న తర్వాత ఉంటుంది, నేను ఆశిస్తున్నది ఏంటంటే ఐక్యరాజ్య సమితి మానవతా దృష్టికోణంతో ఆలోచిస్తుందని, పాత విషయాలని మర్చిపోయి అవసరమైన కొత్త నిర్ణయాలు, కొత్త స్టెప్స్ తీసుకుంటుందని ఆశిస్తున్నాను అంటుంది। ఇప్పుడు మన చేతిలో కేవలం వర్తమానం మరియు భవిష్యత్తు మాత్రమే ఉన్నాయి, అంటే జరిగిపోయిన దానికి ఏం చేయలేము, పాస్ట్ ఈజ్ ఓవర్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మాత్రమే మన వద్ద ఉన్నాయని అంటుంది। ఇప్పుడు మనం ఏదైనా అవసరమైన చర్యలు చేపట్టాలి, దీనివల్ల మన భవిష్యత్ తరాలు సంరక్షించబడాలి, అటువంటి చర్యలు తీసుకోవాలని యుగరత్న అంటుంది। ఆదరణీయ నేతాగన్, జబ్ ఆప్ కోయి నీతి బనాయ్
तो हम नादान बच्चों और लुप्त होते जानवरों के बारे में भी सोचें। तरह युगरत्न उंटुंदी आदरणीय नेतागण अंटे रेस्पेक्टेड लीडर्स మీరు ఏవైనా నీతి అంటే పాలసీస్ కానీ ప్లానింగ్ కానీ ప్లాన్స్ కానీ తయారు చేసేటప్పుడు ఇన్నోసెంట్ పిల్లలు అలాగే అంతరించిపోతున్నటువంటి జంతువుల గురించి కూడా ఆలోచించండి అని అంటుంది. దాని అర్థం ఏంటంటే ప్రపంచంలో దేశాధినేతలు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో పాలసీస్ అవి ఫ్రేమ్ చేస్తారో దాని మీద పిల్లల భవిష్యత్తు ఫ్యూచర్ జనరేషన్స్ ఆధారపడి ఉంటాయి. కేవలం వికాసమే లక్ష్యంగా ఇప్పటి వరకు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల మన భూమి కాలుష్యం కొరలో చిక్కుపోయింది. ఇప్పటికైనా సరైన నిర్ణయాల ద్వారా పర్యావరణానికి హాని కలిగించని వికాస విధానాలు ఏవైతే ఉంటాయో వాటిల్ని పెంపొందించుకొని అంటే ఎకో ఫ్రెండ్లీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని చేపట్టి ఫ్యూచర్ జనరేషన్స్ని కాపాడాలి. తద్వారా అమాయకులైన పిల్లలు మరియు అంతరించిపోతున్న జంతువులు వృక్షాల భవిష్యత్తు మీరు తీసుకునే నిర్ణయాల మీద ఉంటుందని యుగరత్న చెప్తుంది. మహాత్మా గాంధీని కహా థా ధర్తీకి పాస్ సభీకి ఆవశ్యక్తాంకి పూర్తి కర్నేకి క్షమతా హే కిసికే లాలచ్కి నహీ. అంటే ఏమందంటే యుగరత్న, మహాత్మా గాంధీ గారు అన్నారు, భూమాత దగ్గర తన పిల్లలందరి అవసరాలను తీర్చగలిగే సామర్థ్యం ఉంది తప్ప ఎవ్వరి స్వార్థాలను పూర్తి చేసే సామర్థ్యం కాదు అని. అంటే మహాత్మా గాంధీ గారు అన్న వాక్యాలకి అర్థం ఏంటంటే మానవులతో పాటుగా అన్ని జీవరాశులకు వాటి అవసరాలను తీర్చగలిగే సామర్థ్యం భూమాతకు ఉంది. దీనికి అనుగుణంగా ఎంతో ప్రాకృతిక సంపద జీవరాశులకు అందుబాటులో ఉంది. కానీ మనిషి తన స్వార్థం కోసం, విలాసవంతమైన జీవన విధానం కోసం అవసరాలకు మించి ప్రాకృతిక వనరుల్ని, న్యాచురల్ రిసోర్సెస్ని దుర్వినియోగం చేస్తున్నాడు. ఇటువంటి మనుషుల అంతులేని స్వార్థానికి దాన్ని తీర్చగలిగే శక్తి మాత్రం భూమాతకు లేదు అని మహాత్మా గాంధీ గారు అన్నారు. పక్షి ఆస్మాన్ మే ఉడతా హే, మచ్లీ పానీ మే తేరతా హే, చీతా తేజీ సే దోడతా హే. అంటే ఇంకా యుగరత్న అంటుంది, పక్షులు ఆకాశంలో ఎగురుతాయి, చేపలు నీళ్ళల్లో ఈదుతాయి, చిరుత వేగంగా పరిగెడుతుంది. ఇవి వాటి వాటి సామర్థ్యాలు. లేకిన్ ఈశ్వర్ నే హమే వరదాన్ కే రూప్ మే సోచనే కే లియే బుద్ధి దీ హే, ఇస్సే హమ్ పరివర్తన్ ఔర్ సుధార్ దోనో లా సక్తే హే. కానీ ఈశ్వరుడు మాత్రం మనుషులకి మాత్రమే ప్రసాదించిన వరం ఏంటంటే మనకి ఆలోచించే బుద్ధినివ్వటం. ఈ బుద్ధి ద్వారా మంచి చెడుల విచక్షణ అంటే ఏది కరెక్టు ఏది రాంగ్ అని ఆలోచించగలిగే శక్తి మనిషికి భగవంతుడు ప్రసాదించాడు. దీని ద్వారా మనం మార్పు అంటే చేంజ్ అలాగే ఇంప్రూవ్మెంట్ రెండూ తేగలం. ఒక మార్పుని దిద్దుబాటుని రెండూ చేసుకోగలం. చలో అబ్ హమ్ ఆగే బడి అప్ని జన్మభూమి కు బచాలి, అప్ని ఘర్కు బచాలి, అప్ని ధర్తీకు బచాలి. ధన్యవాద్. పదండి, ఇంకా మనం ముందడుగు వేద్దాం. మన జన్మభూమిని కాపాడుకుందాం, మన ఇంటిని కాపాడుకుందాం, మన భూమిని కాపాడుకుందాం. ధన్యవాదాలు అంటూ చెప్పి తన అద్భుతమైన ప్రసంగాన్ని ముగించింది యుగరత్న. ఈ ప్రసంగం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఖ్యాతిని గడించింది యుగరత్న. తన ప్రసంగం ద్వారా యుగరత్న కాలుష్యం కారణంగా భూమి వాతావరణంలో చోటు చేసుకున్నటువంటి పెను మార్పులను, వాటి దుష్పరిణామాలను ప్రస్తావించి భూమిని వాటి నుంచి కాపాడాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేసింది. ఇంకా మరి చివరిగా బదిలేప్ని సోచ్ అనే పాఠం శీర్షికకి వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ వీటికి ఏంటి సంబంధం అని చూస్తే చాలా ఉంది. సాధారణంగా మనుషుల ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఎక్కడో మంచు పర్వతాలు కరిగిపోతే, ఎక్కడో సముద్రాల నీటి మట్టం పెరిగిపోతే మనం ఏం చేస్తాం అని, మనకేంటి సంబంధం అని ఆలోచిస్తాం. కానీ ఇలాంటి ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగలే కాదు, మనం రోజు వాడే మోటార్ వాహనాలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు ఇలాంటివి కూడా కాలుష్యం చేస్తాయి. మనం వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా కాలుష్యం చేస్తాయి. పూర్తిగా మనం వీటిని మానేయడం అంటే కుదిరే పని కాదు. వీలైనంత వరకు వాడకం తగ్గించుకోవాలి. ఎలక్ట్రిసిటీని, వాటర్ని వేస్ట్ చేయకుండా వీలైనన్ని మొక్కల్ని నాటుతూ, చెట్లను పెంచుతూ మనం అంతు చేయగలిగినవి చేద్దాం. మనకేంటి సంబంధంలే అనే ఆలోచన విధానాన్ని మార్చుకొని మనం ఏం చెయ్యగలం అని ఆలోచిద్దాం. ఎందుకంటే మన భూమిని మనం రక్షించుకోవాల్సిన సమయం వచ్చేసింది. పర్యావరణ పరిరక్షణ అనే మహాయజ్ఞంలో అందరం మన వంతు సహకారాన్ని అందిద్దాం. మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము చేసే కొత్త వీడియోస్ల సమాచారం
మీకు వెంటనే అందుతుంది. థ్యాంక్ యూ.